అట్లా ఇప్పుడు ఇది నాలుగో భూతం అదే కదా డెల్టా డెల్టా ప్లస్ ప్లస్ ఆల్ఫా ఇది నాలుగవది ఒమిక్రాన్. రేపు పొద్దున మళ్ళీ జిన్పింగ్ అని పేరు పెట్టాలేమో దీనికి. అసలు పెట్టాల్సింది ఇప్పుడు జిన్పింగ్ అని, కానీ అది వస్తుందని వాళ్ళు ఏడుస్తారని చెప్పి దాన్ని కాస్త తీసుకొచ్చి ఒమిక్రాన్ అని పెట్టారు. ఆ తర్వాత అక్షరం పెట్టారు, అక్కడ కూడా ఒనికి వస్తుంది వరల్ వెళ్తారు కాబట్టి ఇది. అయితే భయపడటం అన్నటువంటిది మర్చిపోయారు జనం కూడా. రోజు చస్తామంటే ఇంకెవరు చస్తాడు, అంతే కదా, చస్తూ బతకడం. చస్త సత్యం అనే స్టేజ్కి వచ్చాం మనం కూడా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రిప్ అప్పుడు ఉన్నంత సీరియస్నెస్ ఫస్ట్ ట్రిప్ ఎండింగ్లో లేదు. సెకండ్ ట్రిప్ వచ్చినప్పుడు ఉన్నా కూడా అంత సీరియస్నెస్ చూడాలి, అంటే చచ్చిపోతున్నారు తెలిసినా కూడా ఇళ్లలో ఏం ఆగల జనం. 4 గంటలు 6 గంటలు రిలాక్స్ ఇచ్చారు కదా, ఎవరు ఆగుతున్నారు ఆ టైంలో? ఆపన చోటల్లా తిరిగేశారు. అంటే ఏంటి, సావని ఎంతసేపు అని ఉంటాం. ఇంకోటి, తిండిని వదులుకుని పనిని వదులుకుని ఉద్యోగం వదులుకుని ఉపాధిని వదులుకుని ఎంతకాలం బతుకుతాడు? యుద్ధంలో చావే గ్యారంటీ, అంటే బతుకుతామన్న గ్యారంటీ లేనప్పుడు నలుగురు పొడిచి చద్దాం అనుకుంటాం. ఇంకా ఎలాగైనా చస్తాం అనుకున్నప్పుడు ఇంకా అంతే కదా. అదే టైప్ ఇప్పుడు సావని, ఈ తిండి లేక సత్యే కంటే, ఉద్యోగం లేక సత్యే కంటే, ఉపాధి లేక సత్యే కంటే చస్తే సత్యంలే. కరోనా టైంలో కూడా కరోనా కాకుండా తిండి లేక చనిపోయిన వాళ్ళు చాలా, అదే కదా, తిండి దొరక్క ఇంట్లో ఉండి చనిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. అంటే అనారోగ్యం, కొత్త అనారోగ్యాలు వచ్చినాయి. కరోనా వలన చనిపోయిన వాళ్ళ సంఖ్య తక్కువ, కరోనా వలన వచ్చిన సైడ్ ఎఫెక్ట్లతో చనిపోయిన వాళ్ళు ఎక్కువ, కరోనా కారణంగా వచ్చిన సంక్షోభాలతో చనిపోయిన వాళ్ళు ఎక్కువ, ఆర్థిక సంక్షోభాలతో. కాబట్టి ఇప్పుడు ఇక జనం లైట్ తీసుకుంటున్నారు. ఇంకోటి ఇక్కడ దీనివల్ల ఒక పాయింట్, దీంట్లో ఒక పాజిటివ్ థింగ్,